హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒక డ్రెస్ కి మనకి స్లిప్ స్టిచ్ చేసి, ఈ స్లిప్ అనేది నేను దీనికి అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఈ డ్రెస్ చూడండి, చాలా పలుచగా ఉంది కదా. దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేయొచ్చు. లైనింగ్ అటాచ్ చేయడం కూడా నేను ముందున్న వీడియోలో చూపించానండి. అయితే దీనికి మాత్రం స్లిప్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం క్లాత్ 1.5 క్లాత్ తీసుకున్నాను. స్లిప్ స్టిచ్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించిన తర్వాత స్లిప్ అంటే ఏం లేదండి, పెట్టికోడు, డ్రెస్ పెట్టికోడు స్టిచ్ చేసి ఈ డ్రెస్ కి ఎలా అటాచ్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, అయితే ఇలా స్లిప్ కి రెడీమేడ్ డ్రెస్ కి రెడీమేడ్ స్లిప్ ఎలా అటాచ్ చేయాలో చూపించమని ఆ సబ్స్క్రైబర్ అడిగినట్టుగా ఈ వీడియో చేస్తున్నానండి. మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ సపోర్ట్ చేయండి, చాలా మటుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూసేద్దాం. 2 ఫోల్డ్స్ వేసుకున్నాను, చెప్పాను కదా 1.5 మీటర్ తీసుకున్నాను ఈ క్లాత్. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నాం. మనకు డ్రెస్ అయితే ఎలా అయితే 4 మడతలు వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. ఇది ఇటువైపు ఉండేలా చూసుకోవాలి, ఇది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెడీమేడ్ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ అనేది మనం ఇలా కరెక్ట్గా మనం ఇలా ఇది కూడా 2 ఫోల్డ్స్ వేసుకుని కరెక్ట్ గా పెట్టేసుకోవాలి. ఇలాగా ఈ లైనింగ్ మీద మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి మనం డ్రా చేసుకుందాం. ఎక్కడి వరకు నెక్ వచ్చింది, షోల్డర్ ఎంత వరకు వచ్చింది అనేది చూసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు నెక్ వచ్చింది మనకి. ఇక్కడ ఏమో కట్స్ వచ్చాయి. ఈ కట్స్ వరకు నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఈ కట్స్ నుంచి కరెక్ట్ గా ఎంత వరకు అయితే మనకి ఉన్న క్లాత్ అనేది ఉందో, ఒరిజినల్ క్లాత్, దాన్ని కరెక్ట్ గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇదే డ్రెస్ వరకు మనం ఇలా కరెక్ట్ గా చేసుకుంటున్నాం. ఇది పొడవు కూడా సరిపోయింది మనకి. పెట్టికోడ్ అనేది కింద వరకు అవసరం లేదు, దీంట్లో ఇంత వరకు పైకి ఉండాలి. పైకి ఉండేలాగా ఇక్కడ వరకు నేను మెజర్ చేసుకున్నాను. ఇలా మొత్తం అంతా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూడు, ఈ పైన కూడా మనం ఇలా కొంచెం పైన కొంచెం వదిలే నేను కట్ చేస్తాను. నెక్ వచ్చేసి ఈ బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి, ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందో కూడా చూసుకోవాలి. చంక దగ్గర కూడా ఎంతవరకు కుట్టు ఉన్నదనేది చూసుకుని ఇక్కడికి మనకి కట్స్ వస్తాయి. ఇక్కడ ఒక చిక్క ఇస్తున్నాను. ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసేద్దాం. ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. ఇది ఫ్రంట్, ఇప్పుడు ఇది బ్యాక్. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత రెడీమేడ్ డ్రెస్ కూడా మనం ఎలా అటాచ్ చేస్తాం అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం క్రాస్ లో కట్ చేస్తున్నాము. ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా మన దగ్గర, కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ ని క్రాస్ లో కట్ చేస్తున్నాను. ముందుగా రెండు కలిపి ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఒక్క సైడే జాయిన్ చేస్తున్నాను, ఈ సైడ్ జాయిన్ చేయట్లేదు. ఇప్పుడు నెక్ కి మనం క్లాత్ క్రాస్ లో కట్ చేసుకున్నాం కదా, ఇది నెక్ కి వేసేద్దాం. ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసాం కదా నెక్ అనేది, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి మనకి ఇదే క్లాత్ మీద ఇలా పై కుట్టొచ్చి ఇలా కుట్టేసుకోవాలి నెక్ అంతా కూడా. ఇలా 2
టూ ఫోల్డ్స్ వేసేసుకుని స్టిచ్ చేసేయాలి. నెక్ అంతా కూడా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేయాలి. ఈ రెండు కలిపి షోల్డర్ జాయిన్ చేసేస్తున్నాం. ఇలా షోల్డర్ జాయిన్ చేసాం, మన నెక్ అంతా కూడా స్టిచ్ చేయడం అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కు వేసేద్దాం. హ్యాండ్స్ కూడా సేమ్ క్రాస్ లో తీసుకుని ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇలా క్రాస్ లో తీసుకుని ఈ ముక్క అయితే మనం తిప్పేసేయాలి లోపల వైపు స్టిచ్ చేసి. ఇప్పుడు సేమ్ ఇలా 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 టూ ఇలా ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఇంకొక మడత వేసి పైన స్టిచ్ వేయాలి. అదేవిధంగా ఈ సైడ్ హ్యాండ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కూడా హ్యాండ్స్ క్లాత్ వేసేసాను. ఇప్పుడు ఈ రెండు కలిపి జాయింట్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టిచ్ చేసి వెనక్కి వస్తున్నా, ఇంకొక స్టిచ్ వేసేస్తున్నా. ఈ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా టూ ఫోల్డింగ్ వేసుకోవాలి, ఇలాగా ఇలా టూ ఫోల్డ్స్ వేయాలి. వచ్చేసరికి ఆగి ఇటువైపు ఫోల్డ్ చేయాలి. మనకి డ్రెస్ కి కట్స్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేయాలి. అదే విధంగా ఈ సైడ్ కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసి మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అంతా రెడీ అయిపోయింది, మొత్తం స్టిచ్ చేసేసాను. ఈ విధంగా చూసారా మనకి స్లిప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి రెడీమేడ్ డ్రెస్ కి ఎలా మనకి షోల్డర్ ఎలా అటాచ్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ గా ఫోల్డ్ అంతా తీసాను, లోపలికి తిప్పేశాను. మనకి బయటకంతా కూడా సీదా ఉండాలి, ఇలా తీసుకుని పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది కూడా అంతే, మనకి ఈ డ్రెస్ లో నుంచి లోపలికి వెయ్యాలి ఇది. ఇప్పుడు మనం లోపలికంతా వేసాం ఇది. చూసారు ఇక్కడ ఇలా తిరిగేస్తే ఇలా ఉంది. ఇక్కడ కరెక్ట్ గా ఈ కుట్టు దగ్గర నుంచి, ఈ కుట్టు ఉంది కదా మనకి ఎక్కడైతే షోల్డర్ జాయింట్ చేసామో ఆ కుట్టు దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసేయాలి. పైనుంచి ఇంతవరకు ఒక స్టిచ్ వేసేద్దాం. ఇలాగా సేమ్ మన స్లిప్ షోల్డరు నెక్స్ట్ డ్రెస్ షోల్డరు రెండు కలిపి స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఈ సైడ్ కూడా కరెక్ట్ గా ఉండాలి, ఈ షోల్డరు డ్రెస్ షోల్డరు కరెక్ట్ గా ఉండాలి. షోల్డర్ అటాచ్ చేసాం కదా, మనకి ఇక్కడ చూడండి ఈ కట్స్ దగ్గర నుంచి ఇది కరెక్ట్ గా ఉండాలి. ఈ కట్స్ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ గా ఇలా చూసుకుని జస్ట్ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే స్టిచ్ చేస్తే చాలు, ఇంక ఎక్కువ అవసరం లేదు. ఏంటంటే మనకి లోపల ఇలా పట్టుకుని ఉండడం కోసమే ఇక్కడ నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ కొంచెం వరకు స్టిచ్ వేసి వదిలేసాను. అదే విధంగా ఈ సైడ్ కూడా అలాగే వేసేద్దాం. రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం స్లిప్ అనేది రెడీమేడ్, ఇలా మనం ఇలా స్టిచ్ చేసుకోకపోయినా రెడీమేడ్ మనకు బయట దొరుకుతుంది కాబట్టి అది కూడా మనం ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఒక కుట్టు, ఈ సైడ్ దగ్గర ఒక కుట్టు వేసేసుకుంటే మనకి డ్రెస్ కి పట్టు ఉంటుంది, సేమ్ లైనింగ్ లాగా ఉంటుంది అన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ఏ వీడియో అయినా నేను చేయగలుగుతాను. చూసారా మొత్తం డ్రెస్ అంతా కూడా మనం లైనింగ్ అతికినట్టే ఉంది. మనం ఇలా స్లిప్ స్టిచ్ చేసుకుని ఇలా డ్రెస్ ఓన్లీ మనకి షోల్డర్ కొంచెం అటాచ్ చేశాను, ఇక్కడ ఒక కొంచెం అటాచ్ చేశాను. మనకి మొత్తం ఏంటంటే లైనింగ్ డ్రెస్ లాగా అయిపోయింది. చూసారా
ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.